హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిపూర్ణ రెసిపీస్. నేను మీ మోనికా శివాజీ. ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటి అంటే కలాకండ్ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కూడా తినటానికి. నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ముందుగా ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకే వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని మందపాటి ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో నేను చూపిస్తున్న గ్లాస్తో 7 గ్లాసెస్ పోసుకున్నాను పాలు. బాగా మరిగేంత వరకు తిప్పుకోవాలి. మందపాటి ప్యాన్ అయితేనే అడుగు అంటకుండా ఉంటుందండి. అలా అంచులు చూసుకుంటూ అంచులు తీసుకుంటూ మరిగించుకోవాలి. తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతాయి. అందులో కొద్దిగా పాల పౌడర్ వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. పాల పౌడర్ వేసుకోవడం వల్ల చిక్కగా ఉండి త్వరగా విరుగుతాయి. అందులో 7 గ్లాసెస్ పాలకి నేను 1/2 గ్లాస్ షుగర్ వేసుకున్నానండి. అలా విరిగిన తర్వాత షుగర్ వేసుకోవాలి. మొత్తం అట్లా విరిగిన తర్వాత వాటర్ కంటెంట్ మొత్తం పోయిన తర్వాత షుగర్ వేసుకోవాలండి. షుగర్ పాకం వచ్చేంత వరకు పెట్టుకోవాలి. పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. పాకం వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో కానీ లేకపోతే స్క్వేర్ బాక్స్లో కానీ అద్దుకోవాలండి. పలచగా అద్దుకోవాలి. అది కొద్దిగా ఆరిన తర్వాతే ముక్కలు కోసుకోవాలండి. అందులో కొద్దిగా నేను నెయ్యి వేసుకున్నాను. గట్టిగా అద్దుకోవాలి. వీడియో చూసారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.